నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కడపకొండి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ వినయ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆగమ్ అనే అతడు తన ఆర్థిక అవసరాల కోసం అదే గ్రామానికి చెందిన తన బంధువైన జిర్రా ప్రదీప్ కుమార్ అనే అతని దగ్గర అందాజా 4 సంవత్సరాల క్రితం 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి అప్పు ఇచ్చిన డబ్బులను జిర్రా ప్రదీప్ కుమార్ ప్రొఫెసర్ వినయ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆగమ్ అనే అతన్ని అడగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. వాయిదాలు పెట్టించుకుండగా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ప్రొఫెసర్ వినయ్ ఆగమ్ అనే అతడు జిర్రా ప్రదీప్ కుమార్ను చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం తన స్నేహితుడైన కాసపోయిన గోపీకృష్ణ గోపి సహాయంతో 2/2/2023 రాత్రి అయోధ్యపురం చర్చికి వెనకాల జిర్రా ప్రదీప్ కుమార్ను పిలిచి అతను కదలకుండా గోపీకృష్ణ గోపి పట్టుకొనగా వినయ్ ఆగమ్ గొడ్డలతో తల వెనుక భాగంలో నరికి చంపాడు. తర్వాత వారు పారిపోయి తిరుగుతూ ఈరోజు డబ్బుల కొరకు వారి వద్ద ఉన్న మోటార్ సైకిల్ను అమ్ముదామని వెళ్తుండగా వట్టుపల్లి సెంటర్ వద్ద మణికొండ పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు. సిఐ గారు అదేవిధంగా ఉన్నటువంటి కడపొండ గ్రామంలో ఈ నెల 3వ తారీఖు నాడు తెల్లారుజామున అదే గ్రామానికి చెందినప్పటి జిర్రా ప్రదీప్ కుమార్ ఈయన రైల్వేలో ఎంప్లాయ్ ఇతను. అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కొట్టి చంపారనేది ఇన్ఫర్మేషన్ మాకు రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్తో ఉటాగుటిగా అక్కడికి మన మడికొండ సిఐ గారు, అదేవిధంగా నేను ఇక్కడ మన ఎస్ఐస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఇతను ఎవరైతే చనిపోయినాడో అతని భార్యను వాళ్ళందరూ కూడా పిలిచి మనం విచారించినప్పుడు అదే కడపకొండ గ్రామానికి సంబంధించిన ప్రొఫెసర్ వినయ్, ఇతను కూడా ఇలియాస్ ఆగమ్ అంటారు ఇతన్ని, ఇతను జిర్రా ప్రదీప్ కుమార్ అతను, ఇద్దరు కూడా వీళ్ళు ఫ్రెండ్సే. వీళ్ళు గత 4 సంవత్సరాల క్రితం 4 లక్షల రూపాయలు ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో మృతుడు జిర్రా ప్రదీప్ కుమార్ ఇతనికి ప్రొఫెసర్ వినయ్ కుమార్కి అప్పుగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ప్రొఫెసర్ వినయ్ కుమార్ అట్టి అప్పులు ఇవ్వబడుతుందనే ఉద్దేశంతో మరి గతంలో అనేక సార్లు వీళ్ళకి పంచాయతీ కూడా పెద్ద మనుషులు పిలిచి కూడా అడిగడం జరిగింది. కానీ ఈ ప్రొఫెసర్ వినయ్ కుమార్ ఇతనికి డబ్బులు ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ ప్రదీప్ని మనం అంతం చేస్తే ఈ డబ్బులు కూడా ఇచ్చే అవసరం ఉండదనే ఉద్దేశంతో ఈ వీళ్ళ ఫ్రెండ్ ఉంటే కాసపోయిన గోపికృష్ణ ఇతను ఫ్రెండ్, వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం 2వ తారీఖు నాడు రాత్రి ఇతను ఈ ఫోన్ చేసి ఊరు బయటకి పిలవడం జరిగింది. గ్రామ శివార్లో వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ మద్యం సేవించడం జరిగింది. మద్యం సేవించిన అనంతరం ఒక పథకం ప్రకారం ఇతన్ని గొడ్డలు పెట్టి కొట్టి నరకడం జరిగింది. నరికి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇలా తర్వాత అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే హాస్పిటల్లో అతను చనిపోవడం జరిగింది. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క 4 లక్షల రూపాయలు మాకు మిగులుతాయనే ఉద్దేశంతో ఇతన్ని సంహరిస్తే 4 లక్షల రూపాయలు మిగులుతాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇతను ఒక పథకం ప్రకారం చంపడం జరిగింది. ఈరోజు వీళ్ళిద్దరిని కూడా ప్రొఫెసర్ వినయ్ కుమార్ని అదేవిధంగా గోపికృష్ణని కూడా అరెస్టు చేయడం జరిగింది. మణికొండ ఇన్స్పెక్టర్ వేణుగారు, అదేవిధంగా ఎస్ఐ నరసింహారావు, అదేవిధంగా ఉమెన్ ఎస్ఐ దివ్యా గారు కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేసులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించినాడు మన ఇక్కడ ఏఎస్ఐ గారు చంద్రమౌళి. మరియు డోర్నకల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యాత్ర అట్టహాసంగా కొనసాగింది. డోర్నకల్ నియోజకవర్గంలో వేలాది మంది పాదయాత్రకు స్వాగతం పలికారు. నరసింహాలపేట మండలం పెద్దనగారం స్టేజీ నుంచి హాస్యహాత్ యాత్ర ప్రారంభమైంది. మరిపేడ వరకు యాత్ర కొనసాగింది. మరిపేడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి అధికారాన్ని వదలం చేసుకోవడం కోసం కులాలు మతాల మధ్య మోడీ ప్రభుత్వం చిచ్చు పెడుతుందంటే దేశ సమగ్రత కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ యాత్రను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో యాత్ర చేపట్టడం కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో దోచుకుంటూ పోతుంటే ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటుందన్నారు. ఉదయం నుంచి విఆర్ఏలు, యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు డబుల్ బెడ్రూమ్ల కోసం వెళ్లేలా చూశాను. మిర్చి రైతు ఘోష చెప్పలేం. 2 ఎకరాల అప్పు చేసి పంట సాగు చేస్తే దిగుబడి లేక గిట్టుబడి ధర లేక తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. విద్యలో నియోజకవర్గం వెనుకబడి ఉంది. ప్రతి రైతుల ఆవేదన కళ్లకు నీళ్లు తెలిపిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే భూ కబ్జాలు, ఎమ్మెల్యే కొడుకు బియ్యం బెల్లం దందాలు చేస్తున్నారు అని అన్నారు. ఈ తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో ఎందుకు ప్రవేశం లేదో చెప్పాలని తెలియజేశారు.
మల్పెడ కూడా నేను దాటలేని ఆయన కనుసైగ చేస్తా అన్నాడంట. నేను ఆ ఎమ్మెల్యేకి చెప్పదలుచుకున్నా, నీతోని కాదు కానీ నీ నీ నాయకుడు రామారావు చంద్రశేఖర్ రావు వాళ్ళ నాయన వాళ్ళ తాత ఎర్రబల్లి దయాకర్ రావు, లేకపోతే దివాకర్ రావు, లేకపోతే ఇంకేదైనా ఆ రావు ఈ రావు ఏట్లో ఉన్న రావులు అందరినీ తీసుకొని రా, మర్పేడ చౌరస్తలకు రా బిడ్డ, పండ పెట్టి నెత్తి మీద కాలు పెట్టి కొట్టుకుంటే పోకపోతే మర్పేడ చౌరస్తలో పండ పెట్టి తొక్కకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పేరు మార్చుకుంటారని నేను చెప్తున్నా. వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని మేము అంటే నిరూపించమన్నారు. మా మిత్రుడు బెల్లయ్య నాయకు, మా బ్రాక్టర్లు, ఆంధ్ర పెట్టుబడిదారులు భూములు ఆక్రమించుకునే దొంగలు, హైదరాబాద్ ను తెగ నమ్ముకునే లంగలు ప్రగతి భవన్ లో బాజాప్త ఎర్ర తివాచి మీద పోతున్నారు. ఎర్ర తివాచితో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నావు అంటే వాళ్ళ సంకల్లో కొట్టుకునే సెంటు నీకంత కమ్మగా కొడుతుందా అని నేను అడుగుతున్నా. మా చెమట వాసన నీకు కంపులాగా ఉంది, కాంట్రాక్టర్లు సంకల్లో కొట్టుకున్న సెంటు వాసన నీకు ఇంపుగా ఉందా సన్నాసి అని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా మా తెలంగాణ సమాజాన్ని నిషేధించిన ఆ గడి ఉంటేంది కూలితేంది మళ్ళోసారి అంటున్నా, ఆ ప్రగతి భవన్ గేట్ బట్టలు కొట్టాం. నువ్వు శాశ్వతం అనుకుంటున్న గడి మీద దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర క్రియాశీలకంగా ఉండేటట్టు చూశాం. ఏవంటివి తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర బీఆర్ఎస్కేవి కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, సంతోష్ గౌడ్, మనోజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దత్తోజీపేట్ అటవీ ప్రాంతంలో గల కాలువ పైపులో 42 స్లరీ స్టిక్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయని అటవీ శాఖ బీట్ అధికారి బండారి శంకర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తనిఖీ చేయగా బావుల్లో బండలు పగలగొట్టే వడ్డెర వ్యక్తి విజయ్ కంప్రెషర్ మిషన్తో వెళ్తుండగా తనిఖీలు చేయగా అతని వద్ద మరో 4 లభించగా వెంటనే విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా చేపట్టగా మొత్తం 42 స్ట్రిక్స్ తనవేనని, అనవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు అక్కడి నుండి తీసుకుని వాడుకుంటారని తెలుపగా నిందితుడు విజయ్ని ప్రభుత్వ అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడుతున్న కారణంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్వంటీ 2023 రోజున కడెం మండలంలోని ఇక్కడ గంగాపూర్ అలంపల్లి బండపాటలో వద్ద ఈ ఫారెస్ట్ అధికారులు వేసవికాలంలో కింద ఆగ్రహాన్ని ఎండిపోయిన ఆకు దాన్ని ఎవరైనా గలబెడితే అడవికి మంటలు అంటుకొని అడవి డ్యామేజ్ అవుతుందని ఉద్దేశం కొద్దీ ఎండిపోయిన ఆకునంతా క్లీన్ చేస్తున్న సందర్భంగా ఫారెస్ట్ బీట్ అధికారులు వారు అక్కడ ఈ గంగాపూర్ అలంపల్లి పోయే ఒక బండపాటలో అక్కడ కల్వర్టు వద్ద కల్వర్టు కింద ఒక సంచి కనపడడం జరిగింది. ఆ సంచిని లోపల ఏముందని చూడగా దానిలో కొన్ని జిలెటిన్ స్టిక్స్ అంటే స్లరీ స్టిక్స్ అంటారు అవి ఉన్నట్లు వాళ్ళు కనుగొనడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దత్తోజ్పేట బండారి శంకర్ గారు మా కడెం కేసులో దరఖాస్తు ఇవ్వగా
మేము క్రైమ్ నెంబర్ 10/23 అండర్ సెక్షన్ 4 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎవరో మా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఖానాపూర్ సిఐ అజయ్, కడెం ఎస్ఐ రాజు వీరిద్దరు ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకుని అసలు ఇది ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఫారెస్ట్ ఏరియాలో కల్వర్ట దగ్గర ఎందుకు దాయాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీన్ని మా టీంగా విభజించి పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈరోజు 8:30 ప్రాంతంలో రాంపూర్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక ట్రాక్టర్ AP-25F-2712 నెంబర్ గల ట్రాక్టర్ దాని ఎందు వైపు ఎయిర్ కంప్రెసర్, ట్రాక్టర్ సీట్ కింద కవర్లో 4 స్లర్రీ స్టిక్స్ కూడా దొరికినాయి. ఆ ట్రాక్టర్ డ్రైవర్ పేరు తెలుసుకునగా గొలుసుల విజయ్ సన్ ఆఫ్ మల్లయ్య 38 ఇయర్స్, ఇతని వృత్తి బావులలో బండలు ఉంటే దాన్ని ఈ స్లర్రీ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసి పరగొట్టడం జరుగుతుంది. అయితే ఇతని నేటి ప్లేస్ దత్తప్పగూడెం గ్రామం, మోద్కూర్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇతడు ఇంట్రాగేషన్ చేయగా ఇతడు అక్కడ గంగాపూర్ అల్లంపల్లి రోడ్ మధ్య కలవట్ వద్ద నేనే పెట్టానని చెప్పి ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. ఇతడు గత 3 నెలల కింద అతను తన తండ్రి పేరు మీద ఉన్న ట్రాక్టర్ను ఇక్కడ వ్యవసాయ పనుల గురించి అని చెప్పి తీసుకుని వచ్చి 3 నెలల నుంచి ఈ బావు రైతుల యొక్క అగ్రికల్చర్ బిల్లలో మా దృష్టికి వస్తుంది. అటువంటి లైసెన్స్ లేకుండా ఉన్న కంప్రెసర్స్ వాడి బ్లాస్టింగ్ చేస్తే కంప్రెసర్ సీజ్ చేయడంతో పాటు వెహికల్ ట్రాక్టర్ను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర పోడు రైతులు పోరాటం చేశారు. అటవీ హక్కులను కలరేసే నియమాలను రద్దు చేయాలని, 2022 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీ నియమాలను రద్దు చేయాలన్నారు. పోడు భూములు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. సిపిఎంఏఎల్ ప్రజాపంధ నాయకులు ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ కమిటీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం 2022 పేరుతో కార్పొరేట్ శక్తులకు అటవీ సంపదను, అటవీ వనరులను, భూగర్భ వనరులను అపనంగా కట్టబెట్టడానికి ఇవాళ ఏదైతే కేంద్రం 2022 పేరుతో తీసుకొచ్చినటువంటి నియమాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రజాసంఘాల తరఫున ఇవాళ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా లూటు చేసేటువంటి పద్ధతిలో లేదా భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఇవాళ అపనంగా అమ్మి వేస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ ఒకవైపు కార్మిక రంగ హక్కులన్నిటి కాలరాసేటువంటి ఒకవైపు కోర్టు తీసుకొచ్చారు, మరోవైపు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంపదనంత కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఇవాళ అటవీ నియమాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి దీనంతటి కూడా ఇవాళ ఒక రేపు మాపు పట్టాలిస్తామని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఎలక్షన్ కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ వెంటనే ఇవాళ శాటిలైట్ సర్వే పేరుతోటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కలెక్టర్ విపి గౌతమ్ పర్యటించారు.
బౌద్ధ స్థూపం వద్ద జరుగుతున్న పనులతో పాటు రామదాస్ మందిరం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఇటీవల గ్రామ పంచాయతీ స్థలాన్ని ప్రైవేట్ సొసైటీకి కేటాయించడంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ పంచాయతీ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించాలని, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన స్థలాన్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి కలెక్టర్ అక్కడకు వచ్చిన రోగులతో ముచ్చటించి వాళ్లకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కాంపౌండ్ వాల్ కావాలి, ఇది రావాలి, ఆర్చి కావాలి సార్. ఇక్కడ ఒక ఆర్చిని దీనికి ఎదురుకి ఇక్కడ ఒక ఆర్చి దానికి ఒక ఆర్చి. ఇది ఇప్పుడు ఈ బ్రిక్ వాల్ మీద కడతారా? లేదు సార్. థ్యాంక్ యూ. లేదు సార్, పాత ఫౌండేషన్ అంత పాత సైజ్ అన్ని కరెక్ట్ ఉందమ్మా? అన్ని అంటే కరెక్ట్ గా నిల్చుందా? దాంట్లో కూడా రెండు మూడు సైజ్ ఉన్నాయి. మంచి మంచి ఫర్నిచర్, మంచి మంచి బుక్స్, కంప్యూటర్స్ అట్లా పెట్టిస్తే మీకు 4 రూపాయ ఫిక్స్ కూడా పెట్టండి. కనుక 30-40 లక్షలు పెడితే ఇది బ్రహ్మాండమే మంచి రిపేర్ చేసి. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్లకు నిద్ర లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు చిక్కారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన ఆపిన లారీ డ్రైవర్లను ఇతర నుండి బైకులు, సెల్ ఫోన్లు, దొంగతనాలు చేస్తూ ఎదురు తిరిగిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అధోని 3వ పట్టణ పోలీసులు కేసు ఛేదించారు. కర్నూలు జిల్లా ఆధోనిలో గత నెల 24వ తేదీన ఆధోని ఎమ్మిగనూరు బైపాస్ రోడ్లో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ నిద్రపోతున్న డ్రైవర్ పురుషోత్తం నంద్యాల అనే వ్యక్తి నుండి ఒక సెల్ ఫోన్ మరియు 5,000 రూపాయల నగదును ఈ ముఠా దొంగిలించిపోతుండగా లారీ డ్రైవర్ ప్రేమేష్ను వెంటబడి పట్టుకొనగా రెండవ వ్యక్తి వర్ష తన దగ్గర ఉన్న కత్తితో డ్రైవర్ను విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి 4 పారిపోయారు. ఓ ఎస్టేట్లో దొరి ఇంటి వద్ద ఉన్న 2 మోటార్ సైకిళ్లను దొంగిలించి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అధోని 3 టౌన్ శ్రీరామ్ ఎస్ఐ తన సిబ్బంది ముఠాతో కలిసి దాడి చేసిగా పట్టుకున్నారు. డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో 4 ముద్దాయిలను, వారు దొంగిలించిన 14 బైకులను, 60 సెల్ఫోన్లను, మారణాయుధాలను, నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. గతంలో కూడా వీరు ఎన్నో దొంగతనాలు, నేరాలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని డీఎస్పీ వినోద్ కుమార్ తెలియజేశారు. ముద్దాయిలో సిగారి ప్రేమ వర్షం వర్షానాయక్ శ్రీనాయక్ అనేసి వీళ్ళంతా కూడా రిలేటివ్స్ అనమాట. ప్రస్తుతం కర్ణాటకలో జీవనం చేస్తూ ఉన్నారు. ముద్దాయిల్ని అరెస్ట్ చేసే భాగంలో శ్రీరాము, తర్వాత జయశేఖర్, వాళ్ళ సిబ్బంది అంతా కూడా కష్టపడి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 12:30 సారి మధ్యాహ్నం 12:30 గంటకు ఎంజి ప్లాట్ దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 9 మారణాయుధాలు, దాదాపుగా 14 మోటార్ సైకిళ్ళు, 60 సెల్ ఫోన్లు తీర్చడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో దాదాపుగా 12 నేరాలని ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో కర్నూలు కోటకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. వీళ్ళు దాడి చేసిన తర్వాత మన కేసులో అయితే పురుషోత్తమ డ్రైవరు గాయపడి కంప్లైంట్ ఇచ్చినందువల్ల ఆ కేసులో దాన్ని విచారణ చేస్తాం.
వాళ్ళందరినీ కూడా ఈ స్వాధీనం చేసుకున్న ఈ ప్రాపర్టీని ముద్దాయిన నలుగురిని కోర్టులో హాజరుపెట్టాలి. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి సార్? బైక్ సార్ సార్ మొత్తం ఎన్ని బైక్లు ఎన్ని సెల్ ఫోన్లు సార్? దీన్ని పరిశోధించి పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం కర్నూలు జిల్లా కోసగి మండలం శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి రథోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రంలో కబడ్డీ, అంతర్రాష్ట్ర ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇన్ఛార్జి మురళీరెడ్డి, మండల నాయకుల సహకారంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. క్రీడలు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మురళీరెడ్డి మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి క్రీడల్లో పాల్గొని క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. క్రీడల వల్ల మానసిక శారీరక దోహదపడతాయని గెలుపు ఓటములు సమజమని స్నేహభావంతో క్రీడలు ఆడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరణ, సర్పంచ్ అయ్యయ్య, మంతేష్ స్వామి, దళావై మంగమ్మ, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్గనైజర్లు అందరికీ రావాలి. ఆర్గనైజర్లు అందరికీ రావాలి. కర్నూలు జిల్లా కోసగి మండలం శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి రథోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రంలో కబడ్డీ, అంతర్రాష్ట్ర ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇన్ఛార్జి మురళీరెడ్డి, మండల నాయకుల సహకారంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మురళీరెడ్డి మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు వెళ్లాలన్నారు. క్రీడల్లో పాల్గొని క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. క్రీడల వల్ల మానసికంగా, శారీరకంగా బాగా ఉంటుందన్నారు. గెలుపోటములు సహజమని స్నేహభావంతో క్రీడలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరణ, సర్పంచ్ అయ్యమ్మ, మంతేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుకు పోతాయి.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో వేర్నమల పెద్ద తండాలో జల్లికట్టు జరుగుతుంది. కుప్పం తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో పక్క రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో ఎద్దుల పోటీల్లో పాల్గొనటానికి వచ్చారు. జల్లికట్టు ఎద్దులను తీసుకొచ్చారు. జల్లికట్టును వీక్షించేందుకు తమిళనాడు కర్ణాటక నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ నగదు బహుమతుల నిబంధనలకు విరుద్ధంగా జల్లికట్టును నిర్వహిస్తున్నా పట్టించుకోలేదు సంబంధిత అధికారులు అంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగలం పాదయాత్రలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజేష్ పై పోలీసులు దాడి చేయడాన్ని కుప్పం టీడీపీ నాయకులు మరియు కుప్పం ఆర్యవైశ్య నాయకుడు కేసు గిరిధర్ బాబు ఖండించారు. రాకేష్ పై చేసుకున్న సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని పట్నంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, ఆర్ఆర్ రవి, యూత్ అధ్యక్షులు మణి, మంజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గుండి రాకేష్ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారు వాళ్ళ పైన మైక్ లాక్కొని చేర్తో పాటి అన్నీ తీసుకునేశారు. దాంతో రాకేష్ గారు బిడ్డ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ గారి పైన దాడి జరిగినందుకు సిఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు గారు ముందర నిరసన చేస్తున్నాం. వెంటనే ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. యువకులకి పాదయాత్ర కుప్పంలో 27 రోజులు ప్రారంభమైంది. ఈరోజు జీడి నెల్లూరులో లోకేష్ గారితో పాటి దుండి రాకేష్ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారు వాళ్ళ పైన మైక్ లాక్కొని చేర్తో పాటి అన్నీ తీసుకునేశారు. దాంతో రాకేష్ గారు ముందరికి ఇంకొక
బిడ్డ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ గారి పైన దాడి జరిగినందుకు సీఏ గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ కొటి శ్రీరాములు గారు ముందర నిరసన చేస్తున్నాం. వెంటనే ఈ పరిష్కారం చేయాలని కోరు. చిత్తూరు జిల్లా కుప్పంలో మోసపోయామంటూ మారుతి వికలాంగుల సంఘం కుప్పం వెలుగు ఏపీఎంకు వినతిపత్రం అందించారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని దేవాలయ కొత్తపల్లి ప్రాంతానికి చెందిన మారుతి వికలాంగుల సంఘం సభ్యులు మోసపోయామని తెలియజేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు మురుగేష్ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు ఏపీఎంలో శ్రీనివాసులు మూర్తికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుతి వికలాంగుల సంఘం పేరుతో దాదాపు 4 సంవత్సరాల నుండి సంఘం నడుపుతున్నారని, ఈ సంఘం నందు గత 2 సంవత్సరాలకు మురుపు బ్యాంకు నుండి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నామని, ఈ అప్పు ప్రతి నెల సక్రమంగా చెల్లిస్తున్నామని తెలిపారు. అలా చెల్లించిన అప్పు తాలూకు డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బ్యాంకు వారు అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేశారని వాపోతున్నారు. నా పేరు ధనలక్ష్మి అనేసి మారుతి వికలాంగుల సంఘంలో లీడర్గా ఉంటున్నాను. మా సంఘంలో మేము 10 మంది ఉంటున్నాము. 10 మందిలో మేము ఇప్పుడు 2 ఏళ్ళ ముందు డిసిసి బ్యాంకులో నుంచి మేము లోన్ తీసుకున్నాము. 2 లక్షలు లోన్ తీసుకుని ఆ లోన్లు నెల నెల సక్రమంగా కట్టుకొని వస్తున్నాము. కట్టుకొని వస్తామంటే ఇప్పుడు దిగిరని మాకు బ్యాంకు నుంచి నోటీస్ వచ్చేసింది. అది ఎందువల్లనే మాకు తెలీదు. కానీ మేము ఇస్తా ఉండేది వచ్చి మా సంఘమిత్ర వచ్చి మంజులమ్మ గారు, వాళ్ళ దగ్గర మేము ఇచ్చేస్తూ ఉంటాము. మా వల్ల కాదు, నడవడానికి కాదు కాబట్టి మేము ఆమె దగ్గర ఇస్తున్నాము. అందువల్లనే మాకు డబ్బులు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి కట్టేది అనేది మాకు ఎక్కువ ఆటంకంగా ఉంది. వాళ్ళు ఇచ్చిందే నోటీస్ చూడగానే అందరూ భయపడిపోయాము. మేము ఎట్లా కట్టేది అని మాకు తెలియదు. ఏపీఎం సార్ గారు దయచేసి మాకు న్యాయం చేస్తారు. ఇప్పుడు వచ్చి మాకు నోటీసులు వచ్చింది కాబట్టి మేము ఏపీఎం సార్ గారికి వచ్చి మేము ఇప్పుడు ఒక అర్జీ ఇచ్చినాము. ఏపీఎం సార్ గారు దయచేసి మాకు న్యాయం చేస్తారు. మణికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవస్థాన నిధులు 6,98,00,000 రూపాయలతో నిర్మిస్తున్న దేవాలయ ప్రాకార మండపం మరియు రాజగోపాల నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్టు రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మునుగల సరోజ, ఆవాల రాధికారెడ్డి, ఇండ్ల నాగేశ్వరరావు, ఏపీఎస్ చైర్మన్ భూకంటి వనంరెడ్డి, ఈవో శేషు భారతి, ఆలయ కమిటీ చైర్మన్ దువ్వ నవీన్ తదితరులు పాల్గొన్నారు. 6,98,00,000 భూమి పూజ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాల శ్రీవాస్తుదేవతాక్షో నమః వ్యాయామి వాస్తవాస్పదే ప్రతియా.
ఆలయంలో ప్రాకార మండపం మరియు రాజగోపురాల నిర్మాణానికి 6,98,00,000తో భూమి పూజ చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు నూతన ఆలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన ఈ తెలంగాణ ప్రాంత ఆలయాల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగానే మరి మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయము సీతారామచంద్ర స్వామి ఆలయము మడికొండలో సిటీకి దగ్గరలో ఉన్న ఈ ఆలయంకి అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. లేదా గోపనపల్లి మల్లన్న టెంపుల్ అభివృద్ధి కావచ్చు, మా ఎర్రగట్టు గుట్ట అభివృద్ధి కావచ్చు, చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఆలయ అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేస్లో నేను ఉన్నానని చింతలపూడి రమేష్ బాబు తెర మీదకు వచ్చారు. ఈరోజు జగ్గంపేట అల్లూరి సీతారామరాజు క్షత్రియ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి గత 60 సంవత్సరాల నుండి కాపు సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని, బీసీఎస్సీ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు ఏ పార్టీ గుర్తించలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుమ్మలదొడ్డి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని, దానిలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం నుండి బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరారు. నా ప్రొఫైల్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన సర్వేలో ఉందని, జగన్మోహన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతి ఇస్తానని, నేనే ఎమ్మెల్యేని అయితే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ప్రజాదర్బార్ అనే కార్యక్రమం పెట్టి ప్రజలకు సమస్యలు తక్షణమే పరిష్కరిస్తానని, అధినేత ముఖ్యమంత్రికి నుంచి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు. నిరంతరం గడప గడపకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు చేపడతానని ఆయన చెప్పుకొచ్చారు. నేనే అభ్యర్థిని వారు సర్వేలో నిర్ధారించుకొని రెండు ప్రపోజల్స్ నా మనసులో ఉన్నాయండి. అదేంటంటే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ప్రజాదర్బార్ అనే ఒక కార్యక్రమం. అదేంటంటే రెండు ప్రపోజల్స్ నా మనసులో ఉన్నాయండి. అదేంటంటే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ప్రజాదర్బార్ అనే ఒక కార్యక్రమం. అదేంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కూడా ప్రతి వారంలో ఒకసారి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ని కూడా అక్కడ పెట్టి ప్రజలు సమస్యలు తక్షణమే అక్కడ పరిష్కారం అవ్వడం కోసం అదొక కార్యక్రమం అండి. రెండు ఏంటంటే సచివాలయాలని ప్రతి వారం కూడా ప్రతి మండలంలో దర్శిస్తూ మిగతాది గడప గడపకి కార్యక్రమం చేస్తూ కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమై నేను పయనిస్తానని నేను మనస్ఫూర్తిగా నా యొక్క జీవితాన్ని ఎటువంటి ఈ కరప్షన్ ఎటువంటి అన్యాయానికి కానీ వెళ్ళ నేను ఈ నియోజకవర్గానికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యమైన కారణం నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. గత 60 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా సీటు ఇచ్చలేదు. నేను ఒక న్యాయశాస్త్ర పట్టబద్ధుని. నేను ఒక 3 నెలల క్రితం ఇక్కడ గుమ్మలదొడ్డి ఎసాగో ఇండస్ట్రీస్ ఓపెనింగ్కి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్గం వచ్చినప్పుడు వారికి నా యొక్క మనవి విజ్ఞప్తి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి, అయ్యా ఇలాగ ఏ బీసీ సామాజిక వర్గానికి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు మన ఊరిలో జనవాణి కార్యక్రమానికి నెల్లిమర్ల నియోజకవర్గం సతివాడ గ్రామంలో విశేష స్పందన లభించింది. జనసేన పార్టీ నాయకురావు లోకం మాధవికి సతివాడ గ్రామస్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఆమెకు తెలియజేశారు. ఒకప్పుడు సతివాడ నియోజకవర్గంగా ఉన్న అభివృద్ధికి ఆమోద దూరంలో ఉండిపోయింది అని అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య, కాలువలు, రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలియజేశారు. విద్యావంతులను యువకులు ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆమె ముందు వాపోయారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు లోక మాధవి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అభ్యర్థి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు, ఒక్క అవకాశం ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి అయినా తీసుకొని పెట్టాలి కదమ్మా. ఈ రోజు అంటే కనిపిస్తున్నారు కదమ్మా, పేరు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో భాగంగా సతివాడ పంచాయతీలో తిరగడం జరుగుతున్నది. ఇక్కడ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు, వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. సతివాడ ఒకప్పుడు ఒక నియోజకవర్గంగా ఉండేది. అలాంటి సతివాడని ఈరోజు ఇంత దీనావస్థలో చూస్తుంటే చాలా బాధేస్తున్నది. ఒక పల్లెటూరు కన్నా హీనంగా తయారైంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అందరూ చెప్తున్న సమస్య, రాష్ట్రం అంతా ఉన్న సమస్య, ఇక్కడ అధిక సంఖ్యలో చదువుకున్న యువత ఉన్నారు, ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు. అసలు ఆ మాటే వినట్లేదని అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మే ఛాన్సే లేదని చెప్తున్నారు. ఇంకొకటి, సతివాడలో మనకు తెలిసిందే ఎక్కువగా రైతాంగం, రైతుల్ని ఈ ప్రభుత్వం ఎంత ఏడిపిస్తున్నదో మనం చూస్తున్నాం. ఒక టన్నుకి 5 కేజీలు చెప్పినా వాళ్ళ దగ్గర అదనంగా తీసుకొని డబ్బులు కూడా సరైన సమయంలో ఇవ్వకుండా వాళ్ళ పంటను కూడా తీసుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. సతివాడలో ఇంకొక ప్రధాన సమస్య పారిశుద్ధ్యం. చాలా అధ్వానంగా ఉంది, చాలా చోట్ల కాలువలు లేవు. ఉన్న కాలువలు కూడా సంక్రాంతికి ఒక్కసారే క్లీన్ చేస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతున్నది. అంతకన్నా హేళన ఇంకేముంటుంది. ఇక్కడ శానిటైజేషన్ అన్నది చాలా చాలా ఖచ్చితంగా ఇది మనం ఖండించాల్సిన విషయం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్యే ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు అంటున్నారు? అలాగే మాకు పథకాల గురించి అసలు మోజు లేదు. మా నమ్మకమే జగన్ అన్న, ఆయన స్టిక్కర్లు పంపిస్తే ఖచ్చితంగా కాలువలో పడేస్తామని చెప్తున్నారు సతివాడ ప్రజానీకం. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు ఎక్కడికి సరిపోవట్లేదు. మాకు ఉద్యోగాలు కావాలి, పథకాలు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అన్ని బిల్లులు పెంచేశారు, అన్ని విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీలు జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్ల ద్వారా కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ వేముల ముత్యాల నాయుడు, బండపల్లి ఎంపీ చల్ల చలం నాయుడు, జిల్లా ఎస్పీసీఎల్ చైర్మన్ పీరుబండి జయహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఒకసారి
సార్ అంతా చూడండి. ఓకే సార్. మా పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కింద స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి పటిష్టపరచాలి, గ్రామస్థాయి నుంచి కూడా కార్యకర్తలు మంచి గుర్తింపు ఇవ్వాలి, గ్రామాల్లో నూతనంగా కన్వీనర్ని గ్రోసార్ని నిర్మించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా గజబనార్ నియోజకం సంబంధించి 87 సచివాలయంలో సచివాలయం ముగ్గురికి చొప్పున కన్వీనర్లు కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక వాలంటీర్కి ఇద్దరిని గోసారి వేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని మండలాలు కూడా పూర్తి స్థాయిలో 100కి 100% గోసారిని కూడా పార్టీ ఇచ్చిన టైం ప్రకారం కూడా నియమించుకోవడం జరిగిన విషయాన్ని మరి నేను తెలియజేస్తున్నాను. ఈ గోసారి నియమించిన తర్వాత ఈ గోసారి ప్రజల్లో అది గడప గడపకు తిరుగుతూ ఈ ప్రభుత్వం ఏదైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఉద్యోగ రూపంలో లబ్ధి చేకూరుతుంది సంగతి ఒక్కసారి ఆ కుటుంబానికి జ్ఞాపకం చేస్తూ మా జగనన్న మీద నమ్మకంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే ముఠాను పట్టుకున్నారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు జాయింట్ సిపి సాయిశ్రీ. ఖాళీగా ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోని విలువైన సామాను దోచుకునే ముఠాను పట్టుకుని రాచకొండ జాయింట్ కమిషనర్ సాయిశ్రీ నేతృత్వంలో ఎల్బీనగర్లో ఉన్న డీసీపీ క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనతో పాటు ఏసీపీ పురుషోత్తమ రెడ్డిపై అధికారుల ఆదేశాల మేరకు మీర్పేట్ సీఐ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ ముఠాను పట్టుకోవడం జరిగిందని, వారి దగ్గర నుండి 8 లక్షల రూపాయల విలువగల సొత్తును స్వాధీనపరుచుకున్నామని, అలాగే ఈ ముఠా గుట్టును ఛేదించిన పోలీసులకు రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎప్పటికైనా ప్రజలు ఇలాంటి ముఠాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక ఇంట్లో వాళ్ళు తిరుపతికి దర్శనంకి వెళ్ళారు. అండ్ వాళ్ళ ఇంట్లో సుమారు 15 తులాల బంగారం వాళ్ళు తిరిగి వచ్చి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో దొంగతనమైంది. వాళ్ళు ఎరగొట్టి అల్మారా కూడా పగలగొట్టి దొంగతనం జరగడం జరిగింది. దాని మీద వాళ్ళు కంప్లైంట్ కూడా మనము వీఆర్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. దీనిలో మనకి కొంచెం టెక్నికల్ ఇన్పుట్స్తో పాటు మనకి హ్యూమన్ ఇన్పుట్స్ ఇవన్నీతో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు నిన్న 10th ఈరోజు 10th ఈరోజు 10th మన డిఐ గారి ఇన్ఫర్మేషన్ మీద మీర్పేట్ క్రాస్ రోడ్స్లో బాలాపూర్ క్రాస్ రోడ్లో వాళ్ళని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ కన్ఫెషన్ మీద రికవరీ అవన్నీ కూడా జరిగింది. అండ్ రికవరీలో ఇంపాక్ట్ ఏది ఎంత పోయిందో అంత రికవర్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ వివరాలకు వస్తే వీళ్ళు ముగ్గురు యంగ్ అఫెండర్స్, కేవలం వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అఫెన్స్ పైన అయితే వీళ్ళు చేసే ఎన్నో వచ్చి రాత్రులు బండి మీద తిరగడం, తలుపు వేసిన ఇల్లు చూసి ఒక ఐరన్ రాడ్ ఒకటి పట్టుకొని తిరిగేటప్పుడు తలుపులు తాళాలు వేసిన ఇల్లు. ఇవి బుల్లెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.